మీ అందరికి తెలుసు 2014లో నేను ఆ రోజున చెప్పాను, ఒకవైపున నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఉంటే వీళ్ళిద్దరిని నేను సపోర్ట్ చేయమని ఓట్లేయమని మీ అందరిని అడుగుతున్నాను. ఒకవేళ వీళ్ళు మనం అనుకున్న చేయలేని పక్షంలో నేను బయటకు వచ్చి నిలదీస్తాను, ప్రశ్నిస్తాను, ఎదిరిస్తానని చెప్పాను. అదే మాట ప్రకారం ఈరోజు నేను మీ ముందున్నాను. నేను మాట మార్చల, రాష్ట్ర ప్రయోజనం కోసం సపోర్ట్ చేశాను. మరి ప్రధానమంత్రి గారికి అంటే నేను ఎవరికి మర్యాద ఇస్తాను వచ్చింది ముఖ్యమంత్రి గారికి, ఒరే తురే అనాలా ప్రధానమంత్రిని, అమ్మాలి తిట్టాలా మీ బాలకృష్ణ గారిలాగా? ఇప్పుడు ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ఒక దూషించని తిట్టు బాలకృష్ణ గారు తిట్టారు, అలా తిట్టాలా? నేను అలా చేయలేను, నా సంస్కారం ఉంది, నాకు మర్యాద ఉంది, వివేదిస్తాం, గొడవ పెట్టుకుంటాం, కానీ అలా తిట్టం, అలా తిడితేనేనా గొడవ పెట్టుకున్నట్టు? మీరు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ మీరు ఏం చేశారు? వెళ్ళి సెంట్రల్ హాల్లో మీరు ఎప్పుడో కూర్చున్నారు, ఇట్లా బూతులు తిట్టుకుంటారా సమస్యను పరిష్కరించడానికి? అరే ఇరుగు పొరుగు వాళ్ళే మాట మాట కూర్చొని సంస్కరించుకుంటాం, మనకి పరిష్కరించుకుంటాం సమస్యలు. అలాంటిది ఒక ప్రధానమంత్రితో ఎలా మాట్లాడతాం? మంచిగా మాట్లాడతాం,